ఇప్పుడు కేసీఆర్ చెప్తున్న మాటలకి చేస్తున్న ఆచరణలో ఉన్న ఆయన పుంతనకి ఏమాత్రం పుంతన లేదు. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది కూడా ఇవాళ రైతులకు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేదు. ఇవాళ రైతులకు అప్పులు కొట్టే పరిస్థితి తెలంగాణ లేదు. తెలంగాణలో ఇవాళ పాత రుణాలు కాకుండా డిఫాల్ట్ అయ్యే పరిస్థితి. ఇవాళ బ్యాంకులు కూడా నోటీసులు ఇచ్చి ఇవాళ రైతులను డిఫాల్టర్ గా చేసి ప్రకటించి బయట ప్రైవేట్ రుణాలు తీసుకోలేని పరిస్థితి. తర్వాత ఇప్పుడు వచ్చి బ్యాంకుల నుండి రుణాలు రాని పరిస్థితి. ఈ పరిస్థితులలో రైతును గాలికి వదిలేసింది. ఇవాళ నేను కేసీఆర్ మన ఇప్పుడు ఎవరు పంజాబ్ రైతులు మన రైతులు కాదంటలేము, ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాల్సిందే. అంతకంటే ముందు నువ్వు తెలంగాణ రైతులకు ఏం చేసినావు ఆలోచించాలి కదా. తెలంగాణ వచ్చిన 8 ఏళ్ల తర్వాత కూడా ఏడాదికి 864 మంది చనిపోయినారు అంటే ఏంటి నీ నీ అసమర్థత? ఈ అసమర్థతలు తెలంగాణ రైతులను కాపాడుకోలేని నీ అసమర్థతను తప్పించుకోవడానికి నువ్వు పక్క రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రాలకు చేస్తున్న వాటి నీ ఉద్దేశం ఏంది అంటే ఇక్కడ ఏం లేదు. మనకు తెలంగాణలో పోయిన ప్రతిష్టను పోయిన ప్రభావాన్ని కాపాడుకోవడానికి బయట ఏదో చేస్తున్నట్టు కనపడుతున్నారు. దీంతో పాటు రైతుల ఆత్మహత్యలు అవతలు ఇవాళ నినమొన్న చూసినాం. ఒడ్ల రైతులు ఒడ్డు కొనుగోడానికి ఇప్పుడు ఒడ్డు కొనడానికి కూడా చేత కానీ అసమర్థుడైన కేసీఆర్ మిగతా భారతదేశ రైతులకు ఏం చెప్తాడు? ఇవాళ నీవు రాష్ట్రంలో వాడిన ఒడ్లనే కొనలేవు. ఇవాళ నిన్ననే మనం చూసినాం ఒక రైతు కేటీఆర్ ఒకసారి ట్వీట్ చేసిండు, ఒడ్లు అమ్మితే ఒడ్లు ఆటోమేటిక్ గా బ్యాంకులు ఇస్తారు, ఒడ్లు అమ్మిన పైసలు తీసుకుపోయి ఆయన అకౌంట్ లో ఇస్తారు, అకౌంట్ లో బ్యాంకు ఖాతాలో పడ్డ డబ్బులు తీసుకుపోయి మళ్ళీ ఆయన పాత క్రాప్ లోన్ కు బ్యాంకులు జమ చేసుకుంది. అంటే అకౌంట్ లో 0 బ్యాలెన్స్. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది నీకు? తెలంగాణలో రైతులను ఆదుకోలేని పరిస్థితి కాదు, రైతులను గాలి కుదిలేసిందో రైతులను పైగా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ ఇబ్బందులను పరిష్కరించలేకపోగా తెలంగాణలో ఇవాళకి కూడా ఏ రోజుకు మనం చూస్తున్నాము రైతులకు ఇప్పుడు ఒడ్లు పండించొద్దన్నాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందిరాక చెప్పినట్టు రోహిణి కార్తె స్టార్ట్ అయింది. రోహిణి కార్తె స్టార్ట్ కాగానే వెంటనే ఇప్పటికే ఒక ప్రణాళిక ఉండాలి, ఏ విత్తనాలు వేసుకోవాలి, విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, వాటిని పండించిన తర్వాత ఎక్కడ ఉంటావు, ఒక ప్రణాళిక ఉండాలి కదా. ఇప్పటిదాకా ప్రణాళిక లేదు, ఒక ఆలోచన లేదు, విత్తనాలు లేవు. విత్తనాలు పండించిన పంటని ఆల్టర్నేట్ ఇప్పుడు వరి కాకుండా సాధారణంగా వానాకాలంలో ఇతర పంటలు పండించడానికి రైతులు ఉత్సాహం చూపిస్తారు. అయినా వాటిని విత్తనాలు ఎక్కడ కొనాలో ప్రభుత్వ పరంగా ఒక ప్రణాళికనే లేదు ఇప్పటిదాకా.